నారాయణ రావు మారిపోయిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీయలేక టాలీవుడ్ హీరోలపై పరిశ్రమపై చురుకులు వేస్తూ రోజులు గడిపేస్తున్నాడు. సినిమా రంగానికి పెద్ద దిక్కుగా మారిన దాసరిని సినిమా ఫంక్షన్స్ కు పిలవడం సర్వసాధారణమైన నేపథ్యంలో అతిథిగా వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేయడం దాసరి అలవాటుగా మారింది. లేటెస్ట్ గా సంచలనాలు సృష్టిస్తున్న పెళ్లి చూపులు మూవీ సక్సెస్ మీట్ కు అతిథిగా వచ్చిన దాసరి చేసిన కామెంట్స్ వెనుక అర్థం ఏంటి అంటూ పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాసరి పెళ్లి చూపులు సినిమా యూనిట్ ను తెగ పొగిడేస్తూ రీమేక్ లపై మోజు వద్దు అంటూ కామెంట్ చేశాడు. దీనితో ఈ మధ్య కాలంలో ఎక్కువ రీమేక్ చేస్తున్న హీరోలు ఎవరు అన్న విషయమై చర్చలు మొదలయ్యాయి. ఆశ్చర్యం ఏంటంటే ప్రస్తుతం టాప్ హీరోలలో ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటిస్తున్నది చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వెంకటేష్లు మాత్రమే. చిరంజీవి 150వ సినిమా కత్తి, రామ్ చరణ్ లేటెస్ట్ గా నటిస్తున్న తనివరవన్, మరి పవన్ కళ్యాణ్ నటించబోత్ వేదాళం సినిమా కూడా రీమేక్స్ అన్నది ఓపెన్ సీక్రెట్. ఇక వెంకటేష్ విషయానికి వస్తే అతడి కెరీర్ లో నటించిన చాలా సినిమాలు రీమేక్స్. దీంతో రీమేక్స్ క్రేజ్ పెరిగాక తెలుగు కథలను సినిమాలుగా తీసే సాహసాలు నిర్మాతలు చేసిన మినిమం గ్యారంటీ అన్న సూత్రంతోనే ఇప్పటికీ చాలా మంది హీరోలు రీమేక్స్ నే నమ్ముకుంటున్నారు. ఈ ట్రెండ్ ను పసిగట్టిన దాసరి ఈ ట్రెండ్ పై సెటర్ వేశాడా, లేదంటే ఎప్పటిలాగే మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దాసరి ఈ చురుకలు అంటించాడా అన్న విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.